రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇరు పార్టీలు అతిపెద్ద వ్యూహాన్ని రచించాయి అనేది ఇప్పుడు తాజాగా తెర మీదకు వస్తున్న అంశం ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయంలో ఎటువంటి ఎత్తులు పన్నింది ఎటువంటి ఎత్తులు వేశారు వ్యూహాత్మక ఎత్తుగడలు చంద్రబాబు గారు వాటిని చిత్తు చేయడంలో వైసీపీ ఎటువంటి ఎత్తులు వేసింది ప్రధానంగా ఇందులో విజయసాయిరెడ్డి గారు వేసిన అద్భుతమైన స్కెచ్ ఆ స్కెచ్ను ఫాలో అయిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్గా చంద్రబాబు గారి వ్యూహాత్మక ఎత్తుగడలకు సరైన చెక్ పెట్టారు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వలం వంశీ అలాగే మద్దాలగిరి వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా చెక్ పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి వ్యూహానికి అని చెప్పి ముందు అనుకున్న నేపథ్యంలో బలరాములు ముగ్గురు నేపథ్యంలో అయితే టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం విప్ అయితే జారీ చేశారు విప్ ఎప్పుడైతే ఇచ్చారో ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనేవారు ఎవరికి ఓటు వేశారు అనే విషయాన్ని ఏజెంట్కి ఖచ్చితంగా చూపించాలి ఒకవేళ ఆ చూపించే సమయంలో వీళ్ళ ముగ్గురు గనక వైసీపీకి గనక ఓటు వేస్తే వారి మీద ఇమీడియట్ గా అనర్హత వేటు వేసే అవకాశం అధికారం పార్టీ అధినేతకు ఉంటుంది కాబట్టి టీడీపీకి ఉంది కాబట్టి అదే గనక జరిగింది అంటే అనర్హత వేటు వేయచ్చు అనేది చంద్రబాబు గారు వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ అయితే ఆ వ్యూహాత్మక ఎత్తుగడను ఎలా తిప్పుకొట్టారు చేయాలి అంటే ఈయన ముగ్గురు కూడా ఒకవేళ టీడీపీకి ఓటు వేసినా అది చల్లని విధంగా ఓటు వే వేయాలి అనే విషయాన్ని ముందుగా వీళ్ళు ప్రిపేర్ అయ్యారు అంటే అక్కడ వాళ్ళు ఇచ్చే అది ఏదైతే ఉంటుందో పాంప్లెట్ అక్కడ ఒకటి అని పెట్టాల్సిన మొదటి ప్రాధాన్యత స్థానంలో వీళ్ళు టిక్ మార్క్ పెట్టారనమాట అంటే వైసీపీకి ఓటు వేయలేకపోయినా తాము టీడీపీకి చల్లని విధంగా ఓటు వేసి సరిపెట్టుకున్నారు అనేది చాలా స్పష్టంగా దోతుంది దీంతో విప్పు జారీ చేయాలి అనే వ్యూహాత్మక విధానం ఏదైతే ఉందో చంద్రబాబు గారి వ్యూహాత్మక విధానం దాంతో ఈ రెబల్ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాలతో దానికి చెక్ పెట్టగలిగారు అనేది కాకపోతే దాన్ని కూడా టీడీపీ అనుకూల మీడియా వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసి డబ్బు కొట్టుకుంది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విప్కి దొరకకుండా తెలివిగా ఓట్లు చల్లని ఓట్లు తెలివిగా వేశారు అనేది వైసీపీ శ్రేణులు చెప్తున్నమాట ఇక్కడ రెబల్ ఎమ్మెల్యేలే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఆ మీడియా టీడీపీ అనుకూల మీడియా మాత్రం బాబుగారు ఏదో వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనేది ఇక్కడ హడావుడి చేస్తుంది నిజంగా బాబుగారి వ్యూహం వర్కౌట్ అవ్వాలి అంటే వీళ్ళు వైసీపీకి అనుకూలంగా ఓట్ వేయాలి వేసిన తర్వాత వెంటనే వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అప్పుడు వాళ్ళు సక్సెస్ అయినట్టు టీడీపీ వ్యూహం పాలించినట్టు కానీ ఇక్కడ అలా జరగలేదు చల్లని ఓట్లు వేయడం ఇక్కడ చల్లని ఓట్లు వేయడం ద్వారా ఆ వ్యూహం తిప్పుకొట్టినట్టు అయ్యాడు మొత్తం మీద రెబల్ ఎమ్మెల్యేలు అయితే ఇలా వ్యూహాత్మకంగా ఓట్లు వేసే స్కెచ్ ఎవరు గీశారు అంటే అది ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారే ముందు వెళ్ళక ట్రైనింగ్ ఇచ్చారు ఇలా చేస్తే ఎటువంటి రిస్క్ ఉండదు ఎవరు ఏం చేయలేరు అనేది ఆ విధంగానే ఆ స్కెచ్ను వాళ్ళు ఫాలో అయ్యారు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్న సమాచారం అంటే ఇది కొంతమంది వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట అంటే ఓటింగ్ ఎలా వేయాలి అని చెప్పి రెబల్ ఎమ్మెల్యేలకు ముందుగా ట్రైనింగ్ ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు అనేది రెబల్ ఎమ్మెల్యేలకు కూడా చల్లని విధంగా ఓట్లు వేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక గట్టి షాక్ ఇచ్చినట్టు అవుతుంది అనేది కూడా వాళ్ళు ముందుగా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుని ఈ రకంగా చేశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం మొత్తం మీద విజయసాయిరెడ్డి గారి స్కెచ్ ఎత్తుగడలను పూర్తిగా అడ్డుకుంది సరైన షాక్ ఇచ్చింది అనేది కూడా ప్రధానంగా వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి